హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఐపీఎల్ క్యాన్సిల్ అయితే దాని యొక్క ఎఫెక్ట్ బీసీసీఐ పైన, అలాగే ప్లేయర్స్ అండ్ టీమ్ ఫ్రాంచైజ్ పైన ఎలా ఉంటుందో చెప్తాను. ఇంకా టాపిక్లోకి వస్తే, త్వరలో జరగబోయేది 13th సీజన్ ఆఫ్ ఐపీఎల్. సాధారణంగా ఐపీఎల్ అనేది ప్రతి సంవత్సరం మార్చ్ లాస్ట్లోనూ లేదా ఏప్రిల్ స్టార్టింగ్లోనూ స్టార్ట్ అయ్యేది. ఈసారి COVID-19 కారణంగా పోస్ట్పోన్ అయ్యింది. మేబీ నవంబర్లో జరగవచ్చు. ఒకవేళ ఐపీఎల్ క్యాన్సిల్ అయితే బీసీసీఐకి వేల కోట్లలో నష్టం వస్తుంది. అసలు ముందుగా బీసీసీఐకి ఇన్కమ్ సోర్స్ ఏంటో తెలుసుకుందాం. బీసీసీఐ అనేది రిచెస్ట్ స్పోర్ట్స్ బాడీ, ప్రపంచంలోనే రిచెస్ట్ క్రికెట్ బోర్డ్ బీసీసీఐ. సో బీసీసీఐ అనేది ఫైనాన్స్ కోసం ఎప్పుడు గవర్నమెంట్ పైన డిపెండ్ అవ్వదు. సొంతంగా ఇన్కమ్ జనరేట్ చేయగల క్యాపబిలిటీ బీసీసీఐకి ఉంది. అది ఎలా అంటే, బ్రాడ్కాస్టింగ్ రైట్స్ని ఏదైనా టెలివిజన్ నెట్వర్క్కి అమ్మేస్తారు, అంటే స్టార్ ఇండియా, సోనీ లాంటివి. ఇలా చేయడం ద్వారా బీసీసీఐకి కోట్లల్లో ఇన్కమ్ వస్తుంది. నెక్స్ట్, జెర్సీ స్పాన్సర్స్, అంటే ప్లేయర్స్ జెర్సీ పైన పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళ బ్రాండ్స్ని ప్రమోట్ చేసుకుంటారు. ఇలా చేయడానికి కంపెనీస్ నుంచి కోట్లల్లో బీసీసీఐకి ఇన్కమ్ అనేది వస్తుంది. అలాగే సిరీస్ స్పాన్సర్స్, అంటే క్రికెట్కి కావాల్సిన క్రికెట్ కిట్ అండ్ ఎంపైర్స్, ప్లేయర్స్కి అండ్ కోచెస్కి స్టేడియంలో కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని స్పాన్సర్ చేస్తారు. అలాగే వాళ్ళు స్పాన్సర్ చేసిన ప్రతి వస్తువు పైన వాళ్ళ బ్రాండ్ స్టిక్కర్ని అంటించి ప్రమోట్ చేసుకుంటారు. ఇలా చేయడానికి క్రోర్స్ ఆఫ్ రూపీస్ని బీసీసీఐకి ఇస్తారు. ఐపీఎల్ మీడియా రైట్స్, అంటే ఐపీఎల్ మ్యాచెస్ని టీవీలో, హాట్స్టార్లో టెలికాస్ట్ చేయడానికి రైట్స్ని ఏదైనా టెలివిజన్ నెట్వర్క్కి ఇస్తారు. అదే రైట్స్ని స్టార్ ఇండియా కంపెనీ ప్రపంచమంతా టెలికాస్ట్ చేయడానికి 4 సంవత్సరాల వరకు, అంటే 2018 నుంచి 2022 వరకు స్టార్ స్పోర్ట్స్లోనే టెలికాస్ట్ చేయాలి. అలా చేయడానికి స్టార్ ఇండియా కంపెనీ 16,347 కోట్ల రూపాయలని చెల్లించి మీడియా రైట్స్ని సొంతం చేసుకుంది. అలాగే ఒక్కొక్క మ్యాచ్కి టెలికాస్ట్ చేస్తే వచ్చే ఇన్కమ్ 60 కోట్ల రూపాయల 10 లక్షలు. అలాగే వరల్డ్స్ మోస్ట్ పాపులర్ బ్రాండ్ అయిన నైక్ 2016 నుంచి 2020 వరకు అఫీషియల్ కిడ్ స్పాన్సర్ రైట్స్ని కొనుక్కుంది. దానికిగాను బీసీసీఐకి 370 కోట్ల రూపాయలు చెల్లించారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, 2019లో ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ వచ్చేసరికి 6.7 బిలియన్ US డాలర్స్, అంటే ఇండియన్ కరెన్సీలో 47,500 కోట్ల రూపాయలు. అంటే కంట్రీ జీడిపి ప్రోగ్రెస్కి ఐపీఎల్ అనేది చాలా హెల్ప్ అవుద్ది. ఒకవేళ ఐపీఎల్ జరగకపోతే బీసీసీఐకి 3,870 కోట్ల రూపాయలు నష్టం వస్తుంది. ఇన్కమ్ అంతా డల్ అయిపోతుంది, అంటే బ్రాడ్కాస్టింగ్ అమౌంట్ రాదు, అలాగే సెంట్రల్ స్పాన్సర్షిప్ అమౌంట్ కూడా రాదు. టైటిల్ స్పాన్సర్షిప్ అమౌంట్, అంటే వివో కంపెనీ నుంచి రావాల్సిన 2,000 కోట్ల రూపాయలు రావు. అలాగే ప్లేయర్స్ కూడా నష్టపోతారు. ఎలా అంటే, ఐపీఎల్ అనేది నో గేమ్ నో మనీ అనే పాలసీ పైన రన్ అవుతుంది. జనరల్గా ప్లేయర్స్ని వేలంలో కొన్న అమౌంట్లో 15% అమౌంట్ని ఐపీఎల్ టోర్నమెంట్ స్టార్ట్ అవ్వకముందు పే చేస్తారు. 65% అమౌంట్ని టోర్నమెంట్ మిడిల్లో ఉన్నప్పుడు పే చేస్తారు. మిగిలిన 20% అమౌంట్ని వాళ్ళ అగ్రిమెంట్ ఫినిష్ అయ్యేలోపు పే చేస్తారు. సో ఐపీఎల్ జరగకపోతే ప్లేయర్స్కి 1 రూపాయి కూడా ఫ్రాంచైజ్ చెల్లించదు. దీనివల్ల ఫ్రాంచైజ్కి ఏమీ నష్టం ఉండదు. నష్టపోయేది బీసీసీఐ అండ్ ప్లేయర్స్ మాత్రమే. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.